నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను గౌరీ. చిన్న చినుకుకే చిత్తడి, కాలనీలు బస్తీల్లో మోకాళ్ళ లోతు నీళ్లు, చెరువులను తలపించే రోడ్లు, పిల్ల కాలువలను మరపించే వీధులు, కాలనీలకు అతీతంగా హైదరాబాద్ మహానగరంలో కనిపించే దృశ్యాలివి. కానీ దీనికి కారణమేంటి అంటే వరద నీటిని మోకాళ్లే నాలాలు. ఇక వాన నీటితో నిండాల్సిన చెరువులు, కుంటలను కబ్జాలకు గురి కావడమే కథ. అక్రమార్కుల అత్యాశకు, అవినీతి అధికారుల ధనదాహానికి చెరువులు, కుంటలు కబ్జాకు గురి కావడంతోనే వరద నీరు నగరాన్ని ముంచెత్తుతోంది. నీటి వనరులను నామరూపాలు లేకుండా చేసి భారీ భవనాలు, కాలనీలు వెలుస్తూ ఉండటంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నగరంలోని చెరువుల కబ్జాపై సివిఆర్ న్యూస్ ఫోకస్ పెట్టింది. సివిఆర్ న్యూస్ ఫోకస్లో అనేక చెరువులు కబ్జాకు గురైనట్లుగా తేలింది. అందులో భాగంగానే ఫ్యాక్సగర్ చెరువు కూడా కబ్జాకు గురైంది. బడా రాజకీయ నేతల అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఫ్యాక్స్ సాగర్ చెరువు చుట్టూ చెరువు, అవినీతి అధికారుల అండదండలతో భూ కబ్జాదారులు సికం భూమిని కబ్జా చేశారు. ఇప్పుడు హైడ్రా అధికారులు రంగప్రవేశం చేయడంతో భూ కబ్జాదారులకు దడ పుడుతోంది. సాగర్ చెరువు ప్రభుత్వ రికార్డుల్లో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పదుల సంఖ్యలో మాత్రమే చెరువు సికం కనిపిస్తోంది. ఒకప్పుడు సాగు తాగునీరులను అందించిన ఫాక్ సాగర్ చెరువు నేడు ఆక్రమణలకు అడ్డాగా మారింది. ఇబ్బడి ముప్పడిగా విలుస్తున్న నిర్మాణాలు, చెరువు పూడ్చివేత పనులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నమస్కారం, నా పేరు దమ్మని శ్రవణ్ కుమార్. నేను జీడిమడ గ్రామ నివాసిని. ఈ పురాతనమైన చెరువు నిజాం పాలనలో కట్టించినటువంటి చెరువు. 1897 సంవత్సరంలో కట్టినటువంటి ఈ చెరువు మరి శతాబ్ది దాటిపోయింది. మరి అప్పట్లో మిలిటరీకి వాటర్ సప్లై చేయడానికి ఈ యొక్క ట్యాంక్ నిర్మించడం జరిగిందని మా పెద్దలు చెప్పేవారు. ఇది బోయినపల్లికి పైప్ లైన్ కూడా వేసి పెట్టారు అప్పటి నుంచి అని. అదేవిధంగా మరి అప్పటి నుంచి అక్కడేదో కలుష్యం జరిగి దాన్ని ఆపేసి ఈ యొక్క ట్యాంకును మరి వ్యవసాయానికి పరిమితం చేసిందని కూడా తర్వాత చెప్పడం జరిగింది. మరి ఇక్కడ నుండి ఈ పాక్సార్ కట్ట కింది నుండి మరి గోదావరి రూమ్స్, అన్ని బిల్డింగ్స్ అయిపోయినాయి. ఇవన్నీ గోదావరి రూమ్స్, గాయత్రి నగర్, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఉన్న అపార్ట్మెంట్లు అన్నీ కనిపించే అపార్ట్మెంట్లు అన్నీ కూడా అప్పుడు వ్యవసాయం చేసేటివి. పైరు పచ్చగా కనిపించేది అప్పట్లో. ఇన్ని ఈ భూమి అంతా కూడా పైరు పచ్చగా. ఈ చెరువు ద్వారానే మూడు పంటలు సంవత్సరానికి, కాలం కరగకపోతే రెండు పంటలు, కాలం అయితే మూడు పంటలు వచ్చేటటువంటి వరి పంట అంతా వేసి ఉండేది అప్పట్లో. మరి మధ్యలో ఒకసారి కరువు వచ్చినప్పుడు, చెరువు నిండినప్పుడు దేవేందర్ గౌడ్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు చెరువు సిక్కంలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పట్టాలు వేయడం జరిగింది. ఆ యొక్క ఉమామహేశ్వర్ కాలనీ వెలిసింది అక్కడ. మరి అప్పట్లో కూడా మేము చెప్పినాం, ఇదంతా కూడా వాటర్ స్పెడ్ ఏరియా, ఇది మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి, ముందు ముందుకు బాగుండదని కూడా వాళ్ళకు అధికారులకు కలెక్టర్లకు కూడా రిపోర్ట్లు ఇచ్చినాం. అయినా అయినకుండా అవన్నీ చేశారు. తర్వాత కూడా చెరువు నిండినప్పుడు ఎన్నో మార్లు కూడా ఆ దేవందర్ నగర్కు ఇబ్బందులు వచ్చి నీళ్ళని వచ్చిన సమయంలో కూడా కలెక్టర్ గారికి, అధికారులకు అందరికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాం. అయ్యా, ఇది ప్రత్యున్నమయం చూపిరాలకు, ఇక్కడ ఉండడానికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇబ్బంది ఉంటుంది. ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్లో ఇంకేమన్నా కూడా ఇంకా వాళ్ళకు క్వార్టర్స్ కానీ మన ప్లాట్లు కానీ అరేంజ్ చేయాలని కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ చెరువులో అన్నీ మునిగిపోయి వాళ్ళ ఇల్లు మునిగిపోతుంటే ఆ పేదలకు లేనిపోని ఇబ్బంది పెట్టారు. ఎవడో ఒకడు, ఒక స్వార్థపరుడు ఆ పట్టాలు అమ్ముకోనికి దేవేందర్ గౌడ్ గారిని ముందర పెట్టుకొని మరి అవన్నీ కూడా పట్టాలు అమ్ముకురు. ఇవాళ ప్రజల బతుకు చాలా హీనంగా ఉంది. అది కాలనీ అంతా మునిగిపోతుంది. అదే కాకుండా కూడా మరి ఇక్కడ పక్కన నుంచి కూడా చాలామంది ఫ్యాక్టరీలు, ఈ యొక్క చెరువు చెట్లు పెట్టిన ఏరియా అంతా కూడా స్ప్రెడ్ ఏరియా, ఇళ్ళకి వస్తుంది వాటర్ స్ప్రెడ్, అక్కడ దాకా పోతుంది. ప్రైవేట్ వాళ్ళందరూ కూడా మరి పట్టాలు చేయించుకొని ఆ జాగాలో అంతా ఉన్నారు. అక్కడ లేనిపోయిన కన్స్ట్రక్షన్ చేసి కెమికల్ నాలాలు, కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా పెట్టి ఆ కెమికల్ని ఇక్కడ వదులుతున్నారు. మరి దీనికి కూడా ఒక ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఉంది ఈ చెరువు మీద. దీంట్లో ఒక సుమారు 250 మంది ఇందులో మెంబర్లు ఉన్నారు. ఆ యొక్క చెరువు కాలుష్యం వల్ల వచ్చే
కాలుష్యంతో చెరువులో ఉన్న చేపలు కూడా చనిపోయి వాళ్ళకు కూడా మత్స్యకారులకు కూడా ఎంతో అన్యాయం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వం దీనిపై తగిన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా మనం ఒకసారి మనవి చేస్తూ, మరి ఏ విధంగా ఈ యొక్క ఆర్డర్స్ ఫెడ్ ఏరియా ఉండడం వల్ల మరి చుట్టుపక్కల ఉన్న కాలనీలందరికీ కూడా బోరేసినా ఎక్కడేసినా వాటర్ బాగా పుష్కలంగా వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ చెరువు నిండినప్పుడు కూడా ఎక్కడ బోరేసినా కూడా 75-80 ఫీట్లకే మరి బోర్లు పడి వాటర్ కూడా మంచిగా అందరికి కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క ట్యాంకును కాపాడి, మరి గతంలో దేవేంద్ర గారు ఉన్నప్పుడు ఒకసారి మంత్రిగా ఉన్నప్పుడు ఈ కట్ట కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం రాలు కూడా వచ్చేప్పుడు ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. అప్పుడు మరి ట్యాంక్ బండ్ తయారు చేస్తాం, మినీ ట్యాంక్ బండ్ అని చెప్పారు. ట్యాంక్ బండ్ తయారు చేస్తామని నిధులు కూడా శాంక్షన్ చేస్తున్నారు. అప్పట్లో అది అక్కడ పోయింది. మరి ఇప్పుడు కూడా ఈ యొక్క పర్యాటక కేంద్రంగా చేసి వాటర్ని ఎక్కడ పోకుండా మరి ఉన్నటువంటి వాటర్ని కాపాడుకుంటూ ఇక్కడంతా కూడా ఒక పర్యాటక కేంద్రం చేస్తే ఒక మంచి ప్రజలకు మేలు జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విషయంపై ఆక్రమణ విషయంపై కంపెనీలు కావచ్చు, ఇతరులు కావచ్చు, హైడ్రాక్ అన్న ఫిర్యాదు చేస్తారు. హైడ్రాక్ ఫిర్యాదు అంటే మేము గతంలో కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాను. నేను మా సొసైటీ వాళ్ళు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఇంకోటి ఏంటంటే కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దాకా టచ్ ఉంటుంది. ఇప్పుడు ఆ కమిషనరు ఈ కమిషనర్ మాట్లాడుకొని చేయాలి. వాళ్ళు అన్నారు మేము గవర్నమెంట్ రాసినాం, కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలి, పోలీసుని పెట్టి మేము అంతా కూడా వికెట్ చేస్తామని ఆ టైంలో చెప్పారు. మరి ఇప్పుడు అది హైడ్రాక్ పాస్వర్డ్ చేశారు అనేది కమిషనర్ గారి దృష్టిలో ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో రెండవ అతిపెద్ద చెరువుగా గుర్తింపు జరిగింది. నిర్మాణ సమయంలో 600 ఎకరాలు ఉన్న చెరువు పూర్తిగా ఆక్రమణలు వెలిశాయి. ఇప్పుడు 200 ఎకరాల్లోపే ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. 2013 ప్రభుత్వ రికార్డుల ప్రకారం పాక్ సాగర్ చెరువు మొత్తం విస్తీర్ణం 422 ఎకరాలు. 1897లో నిజాం కాలంలో నిర్మించిన ఫ్యాక్స్ చెరువుకు 100 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగి ఉంది. ఈ చెరువు అప్పట్లో స్వచ్ఛమైన మంచునీరు సాగునీరు అందించింది. ఇప్పుడు చుట్టుపక్కల కంపెనీల వ్యర్థ పదార్థాలతో కలుషిత జలాలుగా మారిపోయింది. అంతేకాదు, ప్రస్తుతం 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు సగం వరకు ఉన్నదో లేదో కూడా ఆనవాళ్లు కనిపించడం లేదు. పాక్ సాగర్ లో కొంతమంది అక్రమార్కులు పాక్ సాగర్ చెరువులో ఉన్న ఎఫ్టీఎల్లో ముందు భాగంలో నిరుపేదలకు భూములు అమ్ముకొని మిగతా ప్రాంతాల్లో బడా నేతలు కబ్జాలు చేశారు అని విమర్శలు ఉన్నాయి. ఫ్యాక్స్గర్ చెరువుని భూమిని బడా నేతలు ఆధ్వర్యంలోనే ఆక్రమణకు గురయ్యాయని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. రంగనాథ్ రాకతో ఆక్రమణదారుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే ఫాక్స్ సాగర్ చెరువును హైడ్రా 2 సార్లు సందర్శించి వివరాలు సేకరించడంతో త్వరలో 3 శాఖల అధికారులతో పరిశీలన తరువాతే భారీగా కూల్చివేతలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. రాజేంద్రరెడ్డి, ఇక్కడ స్థానికంగా 10 సంవత్సరాల పైబడి నేను ఇక్కడ నివాసం ఉంటున్నాను. ఇది పాక్ సాగర్ అనేది ప్రభుత్వ లెక్కల ప్రకారము 500 ఎకరాల చెరువు. ఇది 1897లో నిర్మించిన చెరువు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 500 ఎకరాలు ఉన్న చెరువు కాస్త 200 ఎకరాలకు వచ్చింది. అంటే ఎన్ని ఎకరాలు కబ్జాలకు ఆక్రమణలకు గురైందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. దీన్ని ఆనుకొని కాలనీలే వెలిసినాయి. దీని తద్వారా మేము చెరువు కట్ట కింది బాగానే ఉంటాము. లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఫ్లడ్స్ వరదలు వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు చెరువు పైకున్నోళ్ళు వాళ్ళ ఇల్లు మునిగిపోతున్నాయని చెప్పేసి ఈ కట్టను మత్తడి పడి దానంతలాది న్యాచురల్గా ఓడిసిన వాటర్ని జేసీబీలతోని తెంపి కింది కాలనీలకు వదిలి మేము ఒక నెల రోజులు వాటర్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇది ఆక్రమణలకు గురై వాళ్ళను సేవ్ చేయడం కోసము చెరువు కింది బాగా మేము లీగల్గా రిజిస్టర్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని మాకు చెరువు కింది బాగానే ఉన్న వాళ్లకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని పదే పదే వేడుకుంటున్నాం. ఈ కట్టను మినీ ట్యాంక్ బండ్ తయారు చేస్తే నిధులన్నీ కూడా శాంక్షన్ అయ్యాయని అప్పట్లో చెప్పారు. మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి, మీద మురం పోసి కట్టెలు ఎడల్పు చేయడం జరిగింది. మిగతా పనులు ఇక్కడ జరగడం లేదు. మరి అప్పటి నిధులు ఎక్కడ పోయినాయో మరి అప్పటి ప్రభుత్వానికి ఆ భగవంతునికే తెలియాలి. అదేవిధంగా ఇక్కడ మరి ఇరిగేషన్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. రిటైర్డ్ అయిన వాళ్ళని కొనసాగిస్తూ మరి వాళ్ళను ఈ కంపెనీలను కూడా ఇంకా ముందుకు రావడం జరుగుతుంది. ఎవరు కూడా చర్య తీసుకోవడం లేదు. మరి అలా ఎంప్లాయీస్ లేరా, మరి ఏం లేరా, రిటైర్ అయిన వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఏం చర్య తీసుకుంటలేరు. అప్పటి నుంచి వాళ్ళు మరి వీళ్లకు కుమ్ముక్కై ఈ యొక్క ఆక్రమాలకు మరి వాళ్ళు కూడా పాల్పడుతున్నారేమని మాకు అనుమానం కలుగుతుంది. కాబట్టి దీనిపై కూడా తగిన చర్య
హైదరాబాద్ మహానగరంలోనే రెండవ అతిపెద్ద చెరువుగా ఫాక్ సాగర్ చెరువుకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ చెరువులో పూర్తిగా ఆక్రమణలు వెలిశాయి. అవినీతి అధికారుల అండదండలతోనే చెరువు కబ్జాకు గురైంది అని స్థానికులు చెబుతున్నారు. ఇక ఫాక్ సాగర్ చెరువుపై మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ప్రస్తుతం మనం ఫాక్ సాగర్ చెరువులు ఉన్నాం. కుత్బులాపూర్ నియోజకవర్గంలో ఫాక్ సాగర్ చెరువు అనేది అతి పురాతనమైన చెరువు, అతి పెద్ద చెరువు. హైదరాబాద్ నగరంలో సాగునీరుకు తాగునీరుకు కొదవ లేకుండా చూసిన చెరువు ప్రస్తుతం కబ్జాకు గురైంది. వందల ఎకరాల్లో ఉండాల్సిన చెరువు ప్రస్తుతం పదుల సంఖ్యలోకే మారిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఫాక్ సాగర్ చెరువు దగ్గర ఉన్నాం. ఈ చెరువులో అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ భూములలో, ఫాక్ సాగర్ సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ భూములకు ఆల్మోస్ట్ అనేక కబ్జాలు గురయ్యి. మనం ఇటు పక్క చూస్తున్నాం. ఈ చెరువుకు సంబంధించి చాలా పురాతనమైన పెద్ద చెరువు. ఈ చెరువులో దాదాపు 413 ఎకరాలకు సంబంధించి విస్తీర్ణం, చెరువుకు సంబంధించిన విస్తీర్ణం అయితే రికార్డులో మాత్రం 100 ఎకరాలు విస్తీర్ణంలో ఈ చెరువు మాత్రం 10 సంఖ్యలో ఉంది. ఒకప్పుడు సాగునీరు తాగునీరు అందించింది ఫాక్ సాగర్, కానీ నేడు ఈ అక్రమాలకు అడ్డగా మారింది ఫాక్ సాగర్ చెరువు. అయితే ప్రధానంగా చెరువు పూడ్చివేత పనులు యథేచ్ఛగా ఇక్కడ కొనసాగుతూనే ఉంటాయి. అడపాదడప సంబంధిత అధికారులు కేవలం విజిట్ చేయడం తప్పితే ఈ చెరువు అక్రమానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది బలమైన విమర్శలు కూడా ఉన్నాయి. అయితే 2013కు సంబంధించి రికార్డు ప్రకారం ఫాక్ సాగర్ చెరువు మొత్తం విస్తీర్ణం 482 ఎకరాలు అనేది రికార్డులో మాత్రం ఉంది. అయితే 100 సంవత్సరాలకు పైబడి ఉన్న ఈ చెరువుకు సంబంధించి చరిత్ర, అయితే ఈ చెరువు స్వచ్ఛమైన మంచినీరు ఉండేది, కానీ రాను రాను ఈ ఫాక్ సాగర్ చుట్టుపక్కల మొత్తం కంపెనీలు రావడంతో ఈ ఫాక్ సాగర్ చెరువు అంతా కలుషితమైన నీరుతో ప్రస్తుతం నిండిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే చెరువులో నలువైపులు ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలు అదేవిధంగా ఎక్కడికక్కడ భూమిని లేవల్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఈ ఫాక్ సాగర్ చెరువులో జరిగాయి. చివరకు ఈ చెరువుకు సంబంధించి కట్ట చుట్టుపక్కల కూడా, ఫాక్ సాగర్ చెరువుకు సంబంధించి కట్ట చుట్టుపక్కల మొత్తం ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు ఇక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫాక్ సాగర్ చెరువు కేవలం ఇప్పుడు 10 సంఖ్యలో మాత్రమే కళ్ళకు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే పెద్ద మొత్తంలో ఈ ఫాక్ సాగర్ చెరువు కబ్జాకు గురయ్యాయి. అయితే వీటికి సంబంధించి, ఫాక్ సాగర్కి సంబంధించి ఇప్పటికే హైడ్రా అధికారులకు ఫాక్ సాగర్ చెరువులో కబ్జాకు సంబంధించి అనేక ఫిర్యాదులు కూడా అందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫాక్ సాగర్ చెరువులో పెద్ద మొత్తంలో పూడ్చివేతలు అనేవి అనేక ఉన్నాయి. అయితే భారీ స్థాయిలో ఈ చెరువుకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమయ్యాయని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ అధికారులు అనేక మంది జనాలు ఇక్కడికి ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఏ అధికారులు కూడా ఇక్కడ పట్టించుకోలేదన్నది ఒక విమర్శ. ఏ విమర్శ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఫాక్ సాగర్కు సంబంధించి, ఫాక్ సాగర్ చెరువుకు సంబంధించి చరిత్ర కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంది. అయితే 1897లో ఈ నిజాం కాలంలోనే ఈ ఫాక్ సాగర్ చెరువును నిర్మించినట్టు రికార్డు చరిత్ర ఉంది. అయితే ఆనాడు సాగునీరు తాగునీరు కోసమే నిర్మించిన చెరువు, కానీ ఈరోజు సాగునీరు లేదు, చెరువులో తాగునీరు లేదు, కేవలం కలుషితమైన వాతావరణం ఈ ఫాక్ సాగర్ చెరువు ఉంది. అయితే ఇప్పుడు 200 ఎకరాల లోపే ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇరిగేషన్ సంబంధించి అధికారుల సహకారంతో చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ చెరువును మిని ట్యాంక్ బండ్గా చేయాలని కూడా అప్పటికి ప్రభుత్వాలు ఆలోచన చేసినప్పటికి కూడా రాజకీయ నేతల ఒత్తిళ్ళ మేరకు ఆ మాటలు అభివృద్ధి అనేది ఆగిపోయింది అనేది కూడా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత ఫాక్ సాగర్ చెరువుకు సంబంధించి మొత్తం కబ్జాకు సంబంధించి, ఈ ఫాక్ సాగర్లో ఉన్న కబ్జాకు సంబంధించి ఇప్పటికే అధికారులు మొత్తం ఈ ఫాక్ సాగర్ సంబంధించి రికార్డులను బయటకు తీశారు. అసలు ఈ ఫాక్ సాగర్ చెరువుకు సంబంధించిన విస్తీర్ణం ఎంత ఉంది? దాదాపు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద చెరువు, ఈ చెరువుకు సంబంధించి కబ్జా ఎంతవరకు జరిగింది? ఈ చెరువులో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యాయి? ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మనం ఇటు పక్క చూస్తుంటే రైట్ సైడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి మొత్తం పెద్ద పెద్ద భవనాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అయితే పూర్తిగా ఇవి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయనేది ఇప్పటికీ అధికారులు కూడా తేల్చారు. కానీ హైడ్రా రాకన ముందు ఫాక్ సాగర్కు సంబంధించిన చెరువు మొత్తం కబ్జాకు గురయ్యింది. అధికారులు ప్రధానంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు సంబంధించి
పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఏదైతే ఏర్పాటు చేశాడో వాటిని సంబంధించి కలుష ఏదైతే పొల్యూషన్ సంబంధించి ఇక్కడ చెరువులో కలుషితం అయినప్పటికీ కూడా ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదనేది మాత్రం బలమైన విమర్శలు ఉన్నాయి. అయితే ఇక్కడ అక్రమ కట్టడాలు అనేక వెలిసాయి, అక్రమ కట్టడాలు ఇండస్ట్రీస్ వచ్చాయి, భారీగా భవనాలు నిర్మించారు. వాటి నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులకు ఏదైతే వాళ్ళు నిరనిర ఇచ్చే ముడుపులతోనే వాళ్ళు సరిపెట్టుకున్నారు తప్ప ఈ ఫాక్ సాగర్ చెరువు కబ్జాకు సంబంధించి మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదని మాత్రం ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఫాక్ సాగర్ చెరువు అనేది చాలా చారిత్రకమైన చెరువు. ఈ చెరువు 100 ఎకరాలలో విస్తీర్ణం ఉన్నప్పటికీ ప్రజెంట్ 200 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం సాగును, ప్రస్తుతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ భూములు 200 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఫాక్ సాగర్కు పైనుంచి భారీగా వరద నీరు ఎక్కువగా వస్తున్నప్పటికీ ఈ ఫాక్ సాగర్ నీళ్లు కూడా కిందికి కాల్వలో లీకేజ్ అయ్యి కింది భాగానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఫాక్ సాగర్ చెరువుకు సంబంధించి అనేక కబ్జాలు జరిగాయి. ఈ కబ్జాలకు సంబంధించి కాపాడాలని కూడా అనేక మంది స్థానికులు ఫిర్యాదు చేశారు. తాజాగా హైడ్రా వచ్చిందో, హైడ్రా వచ్చిన తర్వాత కూడా హైడ్రాకు కూడా అనేక ఫిర్యాదులు అందాయి. ఫాక్ సాగర్ చెరువును కాపాడాలని, ఫాక్ సాగర్ చెరువులకు సంబంధించి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ భూములలో ఇప్పటికే అనేక కట్టడాలు ఉన్నాయి, అక్రమ కట్టడాలు ఉన్నాయి, అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించిన కట్టడాలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి ఫాక్ సాగర్ చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఫాక్ సాగర్ చెరువులో ఉన్నాము మనము. ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్నాం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతం చూస్తుంటే మొత్తం ఈ ప్రాంతం అంతా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతం. మనం ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఇటుపక్కకు చూస్తుంటే నేరుగా అక్కడ గృహాలు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫాక్ సాగర్ చెరువులో నేరుగా మనం ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్లో చూస్తున్నాం. మనము మొత్తం పెద్ద పెద్ద భవనాలు మొత్తం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే భవనాలు నిర్మించారు. అయితే ఇప్పటికే హైడ్రా అధికారులు వాటిని గుర్తించి నోటీసులు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఫాక్ సాగర్ చెరువు అనేది 100ల సంఖ్యలో విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం ఫాక్ సాగర్ చెరువు అనేది 100ల సంఖ్యలో విస్తీర్ణం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం కేవలం 493 ఎకరాలకు మాత్రమే ఉన్నట్టు కూడా రికార్డులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫాక్ సాగర్ చెరువు మొత్తం ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మొత్తం చాలా 100 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద భవనాలు మనం విజువల్స్తో స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఈ భవనాలు నిర్మించారు. అయితే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు, ఇక్కడ ఉన్న స్థానిక రాజకీయ ప్రతినిధులందరూ నాయకుల ప్రమేయంతో ఇరిగేషన్ అధికారులు వాళ్ళని మొత్తం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే భవనాలు నిర్మించడానికి ఎన్వసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే మొత్తం భవనాలన్నీ కూడా ఈ ఫాక్ సాగర్ చెరువు అనేది ఆక్రమణకు గురైందని కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ ఫాక్ సాగర్ చెరువుకు సంబంధించి భవనాలు నిర్మించడానికి ఇరిగేషన్ అధికారులు ఏ పరిధిలో వాళ్ళకు ఎన్వసులు ఇచ్చారనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ హైడ్రా అధికారులకు 100లది ఫిర్యాదులు ఉన్నాయి ఫాక్ సాగర్ చెరువు ఆక్రమణకు గురైంది. ఈ ఫాక్ సాగర్ చెరువును పూర్తిగా కాపాడాలని కూడా ఇప్పటికే స్థానికులు కూడా అనే ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికుల ఫిర్యాదు ఆధారంగా ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు కూడా ఫాక్ సాగర్ చెరువును మొత్తం ఇప్పటికే రీసర్వే చేయడం జరిగింది. అయితే ఈ రీసర్వే చేసిన తర్వాత వారు పూర్తిస్థాయి రికార్డులు పరిశీలించడం జరిగింది. అయితే రికార్డులు పరిశీలించిన తర్వాత ఫాక్ సాగర్ చెరువుకు సంబంధించి ఇప్పటికే ఆక్రమణకు గురైన ప్రాంతాలన్నింటిని గుర్తించి వారికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఫాక్ సాగర్ చెరువు దిగువ భాగాన మొత్తం వాటర్ లీకేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫాక్ సాగర్ పైన మొత్తం ఈ ఎగువ భాగాన మొత్తం ఫాక్ సాగర్కు సంబంధించి ఇప్పటికే కబ్జాలకు గురయ్యాయి. అనేక ఇండస్ట్రీలకు సంబంధించిన షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇండస్ట్రీలు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ రాజకీయ నాయకుల ప్రేమయంతోనే వాళ్ళందరూ కూడా అక్రమాలకు గురయ్యారన్న ఓవైపు విమర్శ కనిపిస్తుంది. అయితే ఫాక్ సాగర్ చెరువును కాపాడాలని ఇప్పటికే హైడ్రా అధికారులకు వినతి పత్రం కావచ్చు, ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. మరి హైడ్రా అధికారులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫాక్ సాగర్ చెరువుకు సంబంధించి ఇప్పటికే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడైతే 100ల ఎకరాలు ఉన్నదో ఈ 100ల ఎకరాలు మనం చూస్తున్నాం స్పష్టంగా విజువల్స్ ద్వారా. ఫాక్ సాగర్ చెరువుకు సంబంధించి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఎక్కడైతే మనకు కనిపిస్తుందో విజువల్స్లో ఆ స్పష్టంగా అక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన భవనాలు మొత్తం ఇక్కడ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి హైడ్రా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ ఇండస్ట్రీస్తో కుంభకయ్యి
వారికి అనుమతులు ఇచ్చారనేది ఒక బలమైన విమర్శ ఇక్కడ స్పష్టంగా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ భవనాలన్నీ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే స్పష్టంగా నీళ్లలో భవనాలన్నీ బఫర్ జోన్ భూములు ఎఫ్టీఎల్కు సంబంధించి ఆనుకొని ఈ ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ రాజకీయ నాయకుల అండదండలు కావచ్చు, అధికారుల అనుమతులు కావచ్చు, వీటన్నిటితోనే ఇప్పటికే ఈ బఫర్ జోన్ సంబంధించి ఈ ఇండస్ట్రీస్ వ్యవస్థ అనేది ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే హైడ్రా అధికారులకు ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందిన పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇండస్ట్రీస్ ఇక్కడికి రావడం వల్ల ఈ చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని కూడా ఓ వైపు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆధార భూములను పూర్తిగా ఇండస్ట్రీస్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇండస్ట్రీలకు భూములు అమ్ముకోవడం, అదేవిధంగా ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ప్రాంతంలోనే మొత్తం కబ్జాకు చేసి వారు మొత్తం ఈ ప్లాట్లుగా మార్చి మొత్తం వాటిని అమ్ముకోవడం జరిగింది అనేది కూడా ఒక బలమైన విమర్శ ఉంది. అయితే ఇప్పటికీ దీనిపై జిహెచ్ఎంసీ అధికారులతో కానీ హెచ్ఎండి అధికారులతో అదేవిధంగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో ఇప్పటికే టోటల్గా సర్వే కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఫాక్సాగర్ చెరువుకు సంబంధించి 100 ఎకరాల్లో ఉన్న ఎఫ్టీఎల్ ఎక్కడైతే బఫర్ జోన్ పరిధి ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఈ 100 ఎకరాలకు సంబంధించి ఫాక్సాగర్ విస్తీర్ణం ఉంది. అయితే క్రమక్రమణ ఆక్రమణ గురి కావడంతో మొత్తం ఈ ఫాక్సాగర్ సంబంధించిన భూమి పూర్తిగా తగ్గిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వాటర్ ఫ్లో ఎక్కువగా అయితే విస్తీర్ణంలో ఉండాల్సిన పరిస్థితి. అయితే క్రమంగా ఈ ప్రాంతమంతా ఇండస్ట్రీస్ భవనాలు అదేవిధంగా భారీగా భవనాలు ఇండస్ట్రీస్ రావడం వల్ల వాటన్నిటి కూడా కబ్జాకు గురయ్యి ఈ చెరువులో పూర్తిగా విస్తీర్ణం అనేది తగ్గిందని చెప్తున్నారు. అయితే ఎగువ భాగాన భవనాలు నిర్మించడంతో నీరంతా నిండి కింది భాగాన ఎక్కడైతే కింది కాలనీలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫాక్సాగర్ సంబంధించి చెరువులు లీకేజ్ అయ్యి ఆ నీరంతా కింది భాగాన ఉన్న గృహాలకు వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కబ్జాలకు సంబంధించి ఏదైతే ఫాక్సాగర్లో ఇక్కడ చెరువుకు సంబంధించి చెరువు భూములలో ఎవరైతే నిర్మించారో ఆ అక్రమాలపై ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పుడే అధికారులు చర్యలు తీసుకున్న తర్వాత పూర్తిగా ఆ నిర్మాణాలను కూడా కూల్చివేయాలని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫాక్సాగర్కు సంబంధించి అక్రమాలపై ఇప్పటికే పూర్తిస్థాయి నివేదిక కూడా హైడ్రా అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే స్థానికులు కూడా ఫాక్సాగర్ చెరువు అక్రమాలపై ఇప్పటికే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఫాక్సాగర్ సంబంధించి చెరువులలో ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించి అక్రమాలు జరిగే వాటిపై కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫాక్సాగర్ చెరువుకు సంబంధించి అక్రమణాలపై ఇప్పటికే హైడ్రా అధికారులకు ఫిర్యాదు కూడా అందడం జరిగింది. అయితే దాదాపు 600 ఎకరాలు ఉన్న ఈ ఫాక్సాగర్ చెరువు కేవలం 2013 రికార్డుల ప్రకారం 493 ఎకరాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫాక్సాగర్ చెరువు 100 ఎకరాలకు సంబంధించిన చెరువు, అయితే నిజాం కాలంలో నిర్మించిన చెరువుకు 100 ఎకరాల పూర్తి విస్తీర్ణం ఉంది. అయితే ఈ ఫాక్సాగర్ చెరువు సాగునీరుకు తాగునీరు పనికొచ్చిన చెరువు, ప్రస్తుతం కలుషితమైన వాటర్తో నిండిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఫాక్సాగర్ చెరువు అక్రమణాలపై ఇప్పటికే అనేక మంది ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఫాక్సాగర్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని గతంలో అనేక సార్లు చెప్పినప్పుడు కూడా అధికారులు పట్టించుకోవడం లేదనేది కూడా విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఫాక్సాగర్ చెరువు అక్రమాలపై ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. అనేక అక్రమ నిర్మాణాలపై కూడా వారు నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఈ అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫాక్సాగర్ చెరువును ఎట్టి పరిస్థితులు కాపాడాలని కూడా ఇక్కడ స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఫాక్సాగర్ చెరువు అక్రమాలపై హైడ్రా అధికారులు తీసుకునే చర్యపై అందరూ ఆశతో ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఫాక్సాగర్ చెరువు అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది, అయితే ఈ ఫాక్సాగర్ చెరువును కాపాడాలని ఇక్కడ స్థానికులు ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో ఆసిఫ్, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.